వర్షాకాలం ప్రారంభమైందంటే వైరల్ ఫీవర్స్ విజృంభిస్తాయి. ఈ ఏడాది డెంగ్యూ వ్యాధి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా డెంగ్యూ వ్యాధిని బారిన పడిన వారు చాలా మందే ఉన్నారు. కొందరు సరైన సమయానికి అవసరమైన చికిత్స లభించక మరణిస్తున్నారు. సాధారణ జ్వరం లాగానే అనిపించిన డెంగ్యూ ప్రాణాంతక వ్యాధి అని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించగానే అప్రమత్తం కావాలని అంటున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అసలు డెంగ్యూ వ్యాధి వచ్చిందని ఎలా తెలుస్తుంది? శరీరంలో ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా రెయినీ సీజన్ రాగానే వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ఈ క్రమంలో మానవ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో వ్యాధులు విజృంభిస్తాయి. ఈ సమయంలో కొన్ని చోట్ల పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు విపరీతంగా సంచరిస్తాయి. వీటిలో ఎడిస్ దోమ చాలా డేంజర్. ఇది ప్రాణాంతక కీటకాలను మోసుకొచ్చి శరీరంలో విడుదల చేస్తుంది. ఆ తర్వాత గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. వ్యక్తి శరీరం ఎడిస్ దోమ కుట్టగానే దోమలోని స్రావం శరీరంలో విడుదలవుతుంది. ఆ తర్వాత ఇది రక్తనాళాలను దెబ్బతీస్తుంది. వాటిల్లో మంచి ప్లాస్మా ద్రవం మోతాదు తగ్గుతుంది. ఆ తర్వాత ఎర్ర రక్త కణాల, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ల వంటి ఘన పదార్థాలు మోతాదులు పెరిగి రక్తం చిక్కబడుతుంది. ఈ ప్రభావం మెదడుపై పడుతుంది. ఆ తర్వాత కీలక అవయవాలు దెబ్బతింటాయి. గుండెపై కూడా ప్రభావం ఏర్పడి గుండెపోటుకు గురి కావచ్చు. చలి జ్వరం అనగానే మలేరియా అని అనుకునేవారు. అయితే డెంగ్యూ ప్రారంభమయ్యే ముందు కూడా చలి జ్వరం వస్తుంది. అందువల్ల ముందే వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా వైద్యులను సంప్రదించి ఏ వ్యాధో తెలుసుకోవాలి. ఆ తర్వాతే చికిత్స ప్రారంభించాలి. చాలా వరకు డెంగ్యూ జ్వరం మెడిసిన్ తో తగ్గిపోతుంది. అయితే చికిత్సతో పాటు వైద్యులు సూచించిన ఆహారాన్ని సరైన క్రమంలో తీసుకోవాలి. అంతేకాకుండా శరీరంలో నీటి శాతం ఉంచుకునేందుకు ద్రవ పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. హాయ్ అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా జీకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.